హాయ్, వెల్కమ్ టు అర్జవై హేమంత్ బ్లాగ్స్. ఇంకా అయిపోయింది ఈరోజు, లాస్ట్ డే వెళ్ళిపోతున్నాం కింద కొండ దిగిపోతున్నాం. హాయ్ హలో, వెల్కమ్ టు డే 5. ఈరోజు అయితే కొండ దిగిపోతున్నాం మేము. వెహికల్ అయితే వచ్చేసింది అన్నమాట. ఈరోజు దిగిపోతున్నాము. ఆల్రెడీ మార్నింగ్ అందరూ టిఫిన్లు అయితే చేసేసాము, ఇప్పుడు వెహికల్ వచ్చిందంట. ఇప్పుడు వెహికల్ దొరికింది, లగేజ్ అంతా పైన వేసేసి కొండ అయితే దిగుతున్నాము. ఈరోజు ఇక్కడ తిరుపతిలో నేను మీకు టిఫిన్ సెంటర్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ నుంచి గుడికి వెళ్ళే దారిలోని సర్కిల్ వస్తుంది, అక్కడ కింద సబ్వే ఉంటుంది. సబ్వే నుంచి కిందకు వస్తేనే లెఫ్ట్ సైడ్ అన్నమాట ఇది టిఫిన్ సెంటరు. ఇక్కడ టిఫిన్ ఇక్కడ దొరికే దానికన్నా చాలా కాస్ట్ తక్కువ. అన్ని చోట్ల 78 ఉంటాయి, ఇక్కడ 50 మాత్రమే ఉంటుంది. ఏదైనా గోబీ మంచూరియా ఇవన్నీ బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. మేము 3 డేస్ నుంచి ఇక్కడ తిరుపతిలో తింటున్నాము, కానీ ఇక్కడ టిఫిన్ చాలా బాగా నచ్చింది మాకు. నేను నైటే ట్రై చేసాం, అందుకని మళ్ళీ వచ్చాం. నాకు తెలిసి బెస్ట్ టిఫిన్ ఇక్కడ. ఖచ్చితంగా రండి. సబ్వే నుంచి కిందకు రాగానే ఫస్ట్ లెఫ్ట్ దగ్గర మీకు సబ్వే, అది ఇక్కడ ఉంటుంది టిఫిన్ సెంటర్. కపిల్ తీర్థం అయితే వచ్చాము కొండ కింద. వాటర్ ఫాల్ అయితే ఏమీ లేదు. కపిలేశ్వర స్వామి టెంపుల్ గుడి కపిల్ తీర్థం. వాటర్ ఫాల్ తగ్గిపోయింది. ఇక్కడ లోపల అన్నమాట కపిలేశ్వర స్వామి గుడి. ఇవి చూడండి, నాగమల్లి పూలు శివుడికి ఎంతో ప్రీతికంతమైనది. అంటే నాగపాము పడకంలా ఉంటుంది పువ్వు, ఇది సర్పం టైప్. నాగమల్లి పుష్పం పువ్వు. జంతువులను అడ్డెట్టుకుని ఎలా ఆడుకుంటున్నారు. ఇంకొక ఆలు ఉంది, ఉండి పెట్టారు మీద. అదే 3 కాళ్ళా, 5 కాళ్ళు. గోవిందా, మీరందరూ చెప్పండి. గోవిందా గోవిందా గోవిందా. ఐకాన్ టెంపుల్కి వచ్చాము డే 5లో. ఈరోజు కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ ఏది కావాలన్నా దొరుకుతుంది, మన మనీ పెట్టి కొనుక్కోవడమే. అన్నీ చాలా బాగుంటాయి. ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాను, దర్శనం అయితే అయిపోయింది. ఇవైతే తీసుకున్నానమాట, కచోటి సమోసా 10 రూపీస్ ఈచ్. అన్నీ దొరుకుతాయి అమౌంట్, కానీ టేస్ట్ బాగుంటుంది.
అక్కడ వీడియో తీసాను, అక్కడ ఆపేయమన్నారని ఆపేసాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్తున్నాము. మన ఇప్పుడు శ్రీనివాస మంగాపట్నంకి వచ్చాం. కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం రెండు ఒకటే. ఇక్కడికైతే వచ్చాం, లోపలికి అయితే వెళ్ళలేదంట ఫోన్లు. ఇక్కడతో ఏం చేస్తా, దర్శనం తీసుకొచ్చిన తర్వాత మిగతా వీడియో తీస్తాను. లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలైతే ఫోటోలు అయితే ఏం తీనివ్వలేదు, వీడియోలు కూడా. ఇక్కడ చిన్న కోనేరు ఉంది, వాటర్ ఫిల్ చేస్తున్నారు కోనేరులో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టెంపుల్కి వెళ్దాం. ఇప్పుడు ఒకలమాత టెంపుల్కి అయితే వచ్చాము. పైన ఉంది గుడి, పైకి వెళ్తున్నాం. డాడీ ఏంటిది, ఒకలమాత టెంపుల్ కదా? ఒకలమాత ఎక్కడ పాలు కొట్టి మరి కట్టారు. ఒకలమాత గుడి అంటే వెంకటేశ్వర స్వామి తల్లి అంట. అక్కడేమో తిరుపతి కొండ, తిరుపతి కొండ ఆపోజిటే ఒకలమాత తల్లి టెంపుల్. ఇంకా బంగారం కనిపిస్తుంది కదా, అదే గుడి. ఇది యాక్చువల్ వచ్చేసి ఒకలాదేవి అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారిని దత్త తీసుకుని పెంచిన తల్లి. ఆవిడ యొక్క జన్మస్థానం అని ఆవిడ ఇక్కడ ఉండి తపస్సు చేశారు. ఇది మొన్నటి గ్రామస్తులు ఆధీనంలో ఉండేది ఈ దేవాలయం. 5-6 సంవత్సరాల కిందట టీడీటీ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంతవరకు దీన్ని మొత్తం క్వారీ కింద దాని కింద ఉపయోగించుకున్నారు. టీడీటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ఈ రకంగా మనకి ప్రగతి పొందిస్తుంది. ఒకలాదేవి గుడి దర్శనం కూడా అయిపోయిందండి మంట మాకు. ఇది యాక్చువల్ ఏమంటే గుడి ఫస్ట్ గ్రామస్తులు చూసుకునేవారు, చిన్నది ఉండేదంట. అయితే వీళ్ళు క్వారీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడికక్కడ తవ్వేస్తారని టీటీడీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని దీన్ని ఇదంతా నీట్గా చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గుడికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు గోవిందరావు స్వామి గుడికి అయితే వచ్చాం. ఇప్పుడైతే మనం గోవిందరాజు స్వామి గుడికి అయితే వచ్చాం. గోవిందరాజు స్వామి ఎవరంటే వెంకటేశ్వర స్వామి అన్నయ్య. ఇది ఏంటి గుడి అంటే వెంకటేశ్వర స్వామి కుబేరుడి దగ్గర అప్పు తీసుకుంటారన్నమాట. ఆ అప్పుని గోవిందరాజు స్వామి కొంచెంతో కొలిచి కొలిచి అలసిపోతారు. అలసిపోయి ఆ కొంచెం తల కింద పెట్టుకుని పడుకుంటారన్నమాట. ఆ పడుకున్న ప్లేసే ఇది గోవిందరాజు స్వామి గుడి. గోవిందరాజు స్వామి దర్శనం అయితే అయిపోయింది నాది. నేనైతే ఫోన్ కోసం బయటకు వచ్చాను తొందరగా. ఇంకా అమ్మ వాళ్ళందరూ లోపలే ఉన్నారు, ఇంకా రాలేదు. నేను రిటర్న్ హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నా. అమ్మ వాళ్ళందరూ వేరే ట్రైన్, నేను ఒక ట్రైన్. నాకైతే మస్తు ఆకలి చేస్తుంది. నేను ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాను, నెక్స్ట్ స్టేషన్ లో వస్తుంది, అది తీసుకోవాలి. ఇప్పుడు కరూర్ జంక్షన్ అయితే వచ్చాను. ఆల్రెడీ నేను అదే అనుకుంటున్నాను, హెల్మెట్ అవ్వడం. చాలా మంది బుక్ చేసుకుంటున్నారు, నేనే కాదు. మొత్తం నా ఆర్డర్ అయితే వచ్చేసింది. కాజు ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాను, ఇంకోటి వెజ్ రోల్ ఒకటి.
నేను ఆర్డర్ పెట్టింది కాజు ఫ్రైడ్ రైస్ అన్నమాట. కాజు అయితే చాలా ఎక్కువ ఇచ్చాడు. రేటింగ్ వచ్చేసి 4.5 రేటింగ్ ఉంది. ఇది ఎలా ఆర్డర్ పెట్టానంటే, నేను జొమాటోలోకి వెళ్ళి ఆర్డర్ ఆన్ ట్రైన్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మన 10-digit పిఎన్ఆర్ నెంబర్ అడుగుతుంది. అది 10-digit పిఎన్ఆర్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే మన సీట్ నెంబరు, కోచ్ నెంబరు ఇవన్నీ వచ్చేస్తాయి. తర్వాత మనం ఆర్డర్ ప్లేస్ చేసుకోవడం, అది ఆర్డర్ మన సీట్ దగ్గరికి తెచ్చి ఇచ్చేస్తారనమాట. కాజు ఫ్రైడ్ రైస్ అంటే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతవరకు ఉంటాను, బై బై.